గోదావరి జిల్లా గోకవరం దాసిరివారి వీధిలో 94వ సంవత్సరంలో నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచింది. కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు ఈ రోజు అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి బుధవారం, రెండవ బుధవారం అయ్యప్ప స్వామి గుడిలో ప్రత్యేక పూజలు జరిపిస్తామని ఆలయ నిర్వాహకులు మంగరాతి గౌరీ అన్నారు. అయ్యప్ప ఆలయం 1994 స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి మేము చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అయ్యింది. 94 నుంచి 8 సంవత్సరాలు భజన చేయించాం నైట్ రాత్రులు. ఆ తర్వాత నుంచి 13 సంవత్సరాలు పడి పూజలు చేయించాం. తర్వాత చిన్న బ్రేక్ వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఫస్ట్ బుధవారం కానీ రెండో బుధవారం కానీ స్వామివారికి అభిషేకాలు ఖచ్చితంగా చేయించాం. ఈ గోకవరం స్వాములందరూ వచ్చి కార్యక్రమం నిర్వహిస్తారు. స్వామియే శరణమయ్యప్ప. నా చిన్నప్పటి నుంచి కూడా ఈ గుండి నేనే చూసుకోవడం, నేనే దీపం పెట్టుకోవడం జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప. నా పేరు మంగరాతి గౌరీ, గోకవరం బత్తులవారి వీధి. స్వాములు ప్రతి సంవత్సరం కూడా ఈ పూజకి 100 మొత్తం గోకవరం మండల స్వాములు అందరూ వస్తారండి. 200 మంది స్వాములు వస్తారండి పడి పూజకి కంపల్సరీ. ఈ 4 సంవత్సరాలు బట్టి కరోనా వల్ల బ్రేక్ అయింది పడి పూజ. ప్రతి సంవత్సరం పూజ బ్రేక్ అయినా కానీ అభిషేకాలు మాత్రం స్వామికి జరుగుతాయండి. గోకవరం మండలం గోకవరం గ్రామంలో బత్తులవారి వీధిలో 94లో మంగరాతి గౌరీ సోదరి ఆ మాత ఇక్కడ అయ్యప్ప స్వామి 94లో ఆలయం నిర్మించి ఆ రోజు నుంచి కూడా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి స్వాములు కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి 41 రోజు కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్ష చేసి శబరిమల యాత్రకి వెళ్ళడం ఇక్కడ విశేషం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతం కానీ గ్రామంలో కానీ ఈ స్వామిని నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతోని అలాగే ఉద్యోగాలు కానీ పాడి పంట ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండి ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో ఉన్నారు. అలాగే మేము కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ వేసినటువంటి మాలా దీక్షను వేసినటువంటి ప్రతి భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. అలాగే మాల వేసినా వేయకపోయినా సరే స్వాములు ఈ అయ్యప్ప స్వామి గుడికి వచ్చి ప్రతిరోజు ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళడం ఒక విశేషం. ప్రతి ఒక్కరు కూడా వస్తారు. మాలా దీక్షం చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 41 రోజు వచ్చి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుంటారు. అలాగే